ఆ హీరోతో విష్ణుప్రియ సీక్రెట్ ఎఫైర్ 40 రోజులు అలా చేసి ఓపెన్ కామెంట్స్. యాంకర్ విష్ణుప్రియ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టీవీ షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. ఈ అమ్మడు తక్కువ షోల్లో మెరిసింది, అయినా కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఫ్రెండ్స్ తో ట్రిప్పులు వేస్తూ ఆ ఫోటోను అభిమానులతో షేర్ చేస్తుంది. వాటికి వచ్చే కామెంట్స్ తో ఎంజాయ్ చేస్తుంది. ఇక తాజాగా తన గురించి ఒక టాప్ సీక్రెట్ ను బయట పెట్టింది. పెళ్లైన హీరోతో రిలేషన్ లో ఉన్న విషయాన్ని చెప్పింది. అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న 6th సెన్స్ సీజన్ 5 ప్రస్తుతం కొనసాగుతుంది. ఉత్కంఠ రేకెత్తించే ఫన్ గేమ్ షోగా 6th సెన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇటీవల జరిగిన షోకి రవి విష్ణుప్రియ హాజరయ్యారు. ఈ షోలో ఓంకార్ విష్ణుప్రియను లవ్ ఎఫైర్ గురించి ప్రశ్నించాడు. నార్మల్ గా తమ ప్రేమ వ్యవహారాల్ని బయట పెట్టేందుకు నటీమణులు ఇష్టపడరు, ఒకవేళ అలాంటివి ఉన్నా లేదు సింగిల్ అని చెబుతారు. కానీ విష్ణుప్రియ ఏకంగా తను పెళ్లైన హీరోని లవ్ చేసినట్టు బోల్డ్ కామెంట్స్ చెప్పింది. ఆయన ఎవరో కాదు, జేడి చక్రవర్తి అని చెప్పింది. అంత వయసు ఆయన్ని ప్రేమించిందా అంటారు, అందుకే ఇన్ని రోజులు చెప్పలేకపోయానన్నది. ఓ వెబ్ సిరీస్ కోసం మంగళూరులో ఆయనతో 40 రోజులు జర్నీ చేశా, 10వ రోజే ఆయన వ్యక్తిత్వానికి ఫ్లాట్ అయ్యా. గతేడాది ఆయనకి ప్రపోజ్ చేశాను, చాలా విషయాల్లో నాకు జేడి చక్రవర్తి గారు నచ్చేశారు. పెళ్లి గురించి మాట్లాడుతూ నేనైతే ప్రపోజ్ చేశాను, ఆయన నుంచి రెస్పాన్స్ రావాల్సి ఉంది, ఆంటీ ఒప్పుకుంటే వాళ్ళ ఇంటికి కోడలిగా వెళ్తా అంటూ విష్ణుప్రియ బాంబు పేల్చింది. అయితే జేడి చక్రవర్తి 2016లోనే వివాహం చేసుకుని ఓ ఇంటి వారు అయ్యారు. ఓంకార్ అడిగారు కాబట్టి అటెన్షన్ కోసం విష్ణుప్రియ ఇలా వాగింది. అందులో నిజముందా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి జేడి చక్రవర్తి ఏమంటారో ఎలా స్పందిస్తారో చూడాలి.